అందరికి నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వెర్బ్ ఫ్రేజ్ అంటే ఏంటి అండ్ ఫ్రేజల్ వెర్బ్ అంటే ఏంటి, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. వెర్బ్ అంటే క్రియ అండి, చేసే ప్రతి పని ఏదైతే ఉందో అది వెర్బ్ కిందకి వస్తుంది. వెర్బ్ ఫ్రేజ్ అంటే ఏంటి? వెర్బ్ ఫ్రేజ్ కనుక మనం చూసినట్లయితే ఒక సెంటెన్స్లో మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ అని రెండు రకాలుగా ఉంటాయి. హెల్పింగ్ వెర్బ్ అనేది నార్మల్, అవి టెన్సెస్ని జనరల్గా డినోట్ చేస్తూ ఉంటాయి. మెయిన్ వెర్బ్ అనేది చేసే పనిని డినోట్ చేస్తూ ఉంటుంది. అంటే ఆక్సిలరీ వెర్బ్ కానీ హెల్పింగ్ వెర్బ్ కానీ ఈ రెండు ఒకటే, కాకపోతే కొంచెం తేడా ఉంటుంది ఈ రెండిట్లో. అది ప్లస్ మెయిన్ వెర్బ్ కలిపితే వెర్బ్ ఫ్రేజ్ అవుతుంది. మరి ఫ్రేజల్ వెర్బ్ అంటే వెర్బ్ పక్కన ఎటువంటి ప్రిపోజిషన్ కానీ యాడ్వెర్బ్ కానీ ప్లేస్ అయి ఉంటే అది ఫ్రేజల్ వెర్బ్ అవుతుంది. అయితే మనం ఇంకొంచెం క్లారిటీగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికి అసలు ఫ్రేజ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి వెర్బ్ ఫ్రేజ్ అని ఉంది, ఫ్రేజల్ వెర్బ్ అని ఉంది, మరి దాన్ని అర్థం చేసుకోవాలంటే అసలు ఫ్రేజ్ అంటే ఏందో తెలియాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఫ్రేజ్ అనేది, ఇక్కడ ఫ్రేజ్ అనే పదం ఉంది, ఇక్కడ ఫ్రేజల్ అనేది ఉంది, కాబట్టి ఫ్రేజ్ గురించి తెలుసుకోవాలి. ఫ్రేజ్ గురించి తెలుసుకోవాలంటే దానికన్నా ముందున్న లెటర్ వర్డ్ అనేవి తెలుసుకోవాలి. లెటర్ అంటే అక్షరం. ఇక్కడ మనం ఒక అక్షరం రాసాం, ఏ, అందరికి పరిచయమే, దీన్ని అక్షరం అంటారు, లెటర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ అక్షరం పక్కన ఇంకో అక్షరం చేర్చామనుకోండి, యాన్, ఇది పదం అయిపోయింది. అలాంటి రెండు పదాలని చేర్చామనుకోండి అది ఫ్రేజ్ అవుతుంది. అంటే ఫ్రేజ్లో ఉండే మినిమం పదాలు రెండు ఫ్రేజ్లో, అంటే రెండు పదాలు కనుక పక్క పక్కన, దానికి అర్థం ఉందా లేదా ఇవన్నీ కాదు, రెండు పదాలు పక్క పక్కన పెడితే యాన్ ఆరెంజ్ అని పెట్టాం. ఇప్పుడు ఈ యాన్ ఆరెంజ్ అనేది ఒక ఫ్రేజ్ అనమాట. మరి క్లాజు సెంటెన్స్ ఏంటి? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని, ఆ ఇబ్బందిని మనం తీసేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సెంటెన్స్కి ఉండే విషయం ఏంటంటే, ఇక్కడ మనం గమనిస్తే సెంటెన్స్కి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అలానే దానికి ఒక వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, జనరల్ సెన్స్, ఇట్ ఈజ్ యాన్ ఆరెంజ్ అయిందనుకోండి ఓ సెంటెన్స్. ఓకే, సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ ఫార్మాట్లో ఒక క్లియర్ మీనింగ్ ఉంటుంది. ఇంకొంతమంది ఇంకోటి అంటూ ఉంటారు, బట్ ఎనీహౌ మనం సింపుల్గా చెప్పుకునే సెంటెన్స్లు అంటే ఓ సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టులు అనేవి ఉంటాయి. దేంట్లో సెంటెన్స్లో క్లియర్ మీనింగ్ ఉంటుంది. ఇట్ ఈజ్ యాన్ ఆరెంజ్, ఇది ఒక ఆరెంజ్, ఇది క్లియర్ కట్ అనమాట ఇక్కడ దాకా. ఓకే, ఇప్పుడు క్లాజ్లో ఏంటంటే, క్లాజ్ వచ్చేసి దీనికి సేమ్ ఇదే, ఇట్ ఈస్ యాన్ ఆరెంజ్ అట్లానే ఉంటుంది. కానీ మరి క్లాజ్కి సెంటెన్స్కి తేడా ఏంటి? ఏంటంటే ఇక్కడ మనకి అర్థంలో అంత క్లారిటీ అనేది ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ యాన్ ఆరెంజ్, అది ఆరెంజ్ కాబట్టి, ఆరెంజ్ కాబట్టి, ఇంకా నెక్స్ట్ ఉండే సెంటెన్స్ని బట్టి, నెక్స్ట్ ఉండే క్లాజ్ని బట్టి దాని యొక్క అర్థం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే పూర్తి అర్థాన్ని క్లాజ్ ఇవ్వదు. క్లాజ్కి సెంటెన్స్కి తేడా ఏమీ లేదు, బట్ తేడా ఉంది. మెయిన్ తేడా ఏంటంటే క్లాజ్ పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఏది, క్లాజ్ సెంటెన్సెస్కి మీరు ఏదైనా డిఫరెన్స్ కనుక కనుక్కోవాలి అనుకుంటే, క్లాజ్లో మళ్ళీ ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, అది సెంటెన్స్ లాగా వ్యవహరిస్తుంది. ఓకేనా, ఇదన్నమాట. సో కాబట్టి మనకు కావాల్సింది ఫ్రేజ్, రెండు పదాలు కనుక పక్క పక్కన పెడితే అది ఫ్రేజ్ అవుతుంది. అక్కడ మెయిన్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంకొంచెం క్లారిటీగా నేర్చుకొని ప్రయత్నిద్దాం. వెర్బ్, వాకు, టాకు, ఇవన్నీ కూడా, ఈటు, డ్రింకు, ఇవన్నీ కూడా చేసే పనులు, అవి వెర్బ్స్. ఇంతవరకు మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు వెర్బ్ ఫ్రేజ్ అంటే ఏంటి? వెర్బ్ ఫ్రేజ్ అంటే ఏంటంటే, ఫ్రేజ్ అంటే రెండు పదాలు, మినిమం రెండు పదాలండి. వెర్బ్ రెండు పదాలు, వెర్బ్ ఫ్రేజ్ అంటే వెర్బ్ రెండు పదాలు. ఏంటి రెండు పదాలు అంటే, హెల్పింగ్ వెర్బు, మెయిన్ వెర్బు ఉంటాయి. ఇక్కడ మీరు చూశారనుకోండి, ఐ కెన్ డూ ఇట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ కెన్ డూ ఇట్లో రెండు ఉన్నాయి. కెన్ అనేది ఆక్సిలియరీ, డూ అనేది మెయిన్ వెర్బ్. ఇక్కడ మీరు చూసినట్లయితే హీఈస్ వెయిటింగ్ ఫర్ యూలో ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బు అండ్ వెయిటింగ్ అనేది మెయిన్ వెర్బు. ఇక్కడ ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 7 ఇయర్స్లో హ్యాస్ బీన్ వర్కింగ్ అనేది ఇదంతా కూడా వెర్బులో భాగమే.
has అనేది మీరు చూసుకుంటే helping verb, been కూడా అదే వస్తుంది, and working అంటే ఇది present perfect continuous కాబట్టి has been working అని వచ్చింది, main verb working. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న helping verb లు లేదా auxiliary verb లు plus main verb లు కలిస్తే ఏమవుతుంది, verb phrase అవుతుంది. verb phrase phrase అంటే ఏంది, సింపుల్ గా మినిమం రెండు పదాలతో ఉంటుంది మినిమం. కాబట్టి verb రెండు పదాలు అనుకున్నాం అనుకోండి, verb కు సంబంధించిన helping verb main verb ఉండడమే verb phrase అన్నమాట. సింపుల్ గా verb phrase phrase అంటే రెండు పదాలను గుర్తుపెట్టుకోండి, verb రెండు పదాలు. ఇప్పుడు మనం phrasal verb కు వద్దాం. ఈ phrasal verb ఏంటంటే verb ఉంటుంది స్టార్టింగ్ లోనే ఉంటుందండి. ఫ్రేజల్ వెర్బ్ లో ఇక్కడ వెర్బ్ పక్కన ఉండొచ్చు, అది ఐ మీన్ తర్వాత ఉండొచ్చు, ఫ్రేజల్ పక్కన ఉండొచ్చు, బట్ వెర్బ్ ముందు వస్తుంది తర్వాత ప్రిపోజిషన్, అదిగోండి లుక్ ఫర్, లేకపోతే వెర్బ్ యాడ్ వెర్బ్ రావచ్చు లుక్ ఏవేలాగా ఈ విధంగా, వెర్బ్ ప్రిపోజిషన్ రావచ్చు ఈ విధంగా. అంటే ఇక్కడ రెండు వెర్బులు లేవండి, ఒక వెర్బ్ ఒక ప్రిపోజిషన్, ఒక వెర్బ్ లేకపోతే యాడ్ వెర్బ్ ఇంతే, అది ఫ్రేజల్ వెర్బ్ అవుతుంది. ఇక్కడ మనకు ఫ్రేజల్ వెర్బ్ లో విషయం చూస్తే ఇక్కడ ఉన్న వెర్బ్ ని బట్టి మనకి అర్థం రాదండి, రెండు కలిపి డిఫరెంట్ గా వస్తాయి. లుక్ అంటే చూడడం, ఫర్ అంటే కొరకు, కొరకు చూడడం, చూడడం పరిశీలించడం, వెతకటం, ఓకేనా, సారీ లుక్ ఫర్ అంటే వెతకడం, డిఫరెంట్ గా మారిపోతుంది. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ బుక్ అంటే నేను బుక్ కోసం వెతుకుతున్నాను అలా. కాబట్టి కొంచెం డిఫరెంట్ గా పదం కంప్లీట్ గా కూడా మారచ్చు ఈ ఫ్రేజల్ వెర్బ్స్ లో. కాబట్టి ఫ్రేజల్ వెర్బ్ అంటే ఏంది, వెర్బ్ ప్రిపోజిషన్ లేకపోతే వెర్బ్ యాడ్ వెర్బ్. మరి వెర్బ్ వెర్బ్ ఫ్రేజల్ వెర్బ్ ఇది, వెర్బ్ ఫ్రేజ్ అంటే ఏంది, హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్, వెర్బ్ రెండు పదాలను, వెర్బ్ రెండు పదాలు, ఓకే. వెర్బ్ ఫ్రేజ్ అంటే మెయిన్ వెర్బ్ తో పాటు హెల్పింగ్ వెర్బ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం క్లియర్ గా ఇంకొంచెం డీప్ గా ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వెర్బు వెర్బు ఫ్రేజ్ ఫ్రేజల్ వెర్బ్, ఇక్కడ వెర్బ్ అన్నారు అనుకోండి, వెర్బు వెయిటింగ్, ఎందుకని వెయిట్ చేస్తున్నారు కాబట్టి. వెర్బు ఫ్రేజ్ అడిగారు అనుకోండి ఈజ్ వెయిటింగ్, ఫ్రేజల్ వెర్బ్ అడిగారు అనుకోండి వెయిటింగ్ ఫర్, ఓకే. వెర్బ్ ఏమో వెయిటింగ్, వెర్బ్ ఫ్రేజ్ ఏమో ఈజ్ వెయిటింగ్, ఫ్రేజల్ వెర్బ్ ఏమో వెయిట్ ఫర్, అదిగోండి ఇందులోనే ఉన్నాయన్నీ. వెర్బ్ ఏది అంటే మెయిన్ వెర్బ్ వెయిటింగే, వెర్బ్ ఫ్రేజ్ అంటే ఈజ్ వెయిటింగ్, అదే ఫ్రేజల్ వెర్బ్ అడిగారు అనుకోండి వెయిట్ ఫర్, ఎందుకు వెయిట్ ఫర్ అయింది, వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, ఓకేనా. సింపుల్ గా మళ్ళీ ఒకసారి మనం చూద్దాం, వెర్బ్ అంటే క్రియ అండి, క్రియ అంటే ఏ పనైనా కావచ్చు, ఈట్ డ్రింక్ స్లీప్ వాక్ టాక్ ఇవన్నీ వెర్బ్లే, ఓకే. ఇప్పుడు వెర్బ్ ఫ్రేజ్ అంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్, ఫ్రేజల్ వెర్బ్ అంటే ఏంటి, వెర్బు తర్వాత ప్రిపోజిషన్ ఆర్ వెర్బు లేకపోతే యాడ్ వెర్బ్, వెర్బు ప్లస్ యాడ్ వెర్బ్ లేకపోతే వెర్బు ప్లస్ ప్రిపోజిషన్ అని, ఓకేనా. ఈ విధంగా మీకు సింపుల్గా అర్థమైందని భావిస్తున్నాను. ఫ్రేజ్ అంటే సింపుల్గా ఏంటంటే రెండు పదాలని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. అండ్ ఇక ఎయిత్ క్లాస్కి సంబంధించి మీరు వీడియోలు చూస్తూ ఉన్నారు గ్రామర్కి సంబంధించి, దీనికి ఏంటంటే పీడిఎఫ్ ఎవరైనా కావాలి అనుకుంటే లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ని పొందొచ్చు. ఇందులో ఏముంటాయంటే జనరల్గా నేనైతే ఎయిత్ క్లాస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను గ్రామర్, దానికి సంబంధించి మొత్తం టోటల్గా అంతా కూడా ఒక పీడిఎఫ్లో ఇవ్వబడింది. ఎందుకంటే కొంతమందికి చూసే టైం ఉండకపోవచ్చు, లేదు మా దగ్గర ఉంటే ఏంటంటే సింపుల్గా మేము ఈజీగా నేర్చుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు, లేకపోతే సింపుల్గా వీడియోస్ చూస్తూ మీరు టెక్స్ట్ బుక్ కొన్నట్లయితే సింపుల్గా అందులో నోట్ చేసేసుకోవచ్చు, లేదా ఒక బుక్ అంటూ మెయింటైన్ చేస్తే ఇంకా బెటర్, దాంట్లో నోట్స్ రాసేసుకుంటే. ఈ విధంగా ఉండం కానీ అలానే ఎయిత్ క్లాస్ సంబంధించి సిబిఎస్ఈ ఎయిత్ ఏవైతే పాఠాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ లింక్లు అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ యాక్సెస్ చేయలేకపోతే లింక్ పంపగలరు అంటే నేను ఖచ్చితంగా ఆ లింక్స్ మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదండి టోటల్గా వెర్బ్ అంటే క్రియ, వెర్బ్ ఫ్రేజ్ అంటే వెర్బ్ రెండు పదాలు ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్, అండ్ ఫ్రేజల్ వెర్బ్ అంటే వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ లేదా వెర్బ్ ప్లస్ యాడ్ వెర్బ్. ఇదండి వెర్బ్ వెర్బ్ ఫ్రేజ్ అండ్ ఫ్రేజల్ వెర్బ్ అనేది.